సిట్టింగ్ ఎమ్మెల్యే పోతే సీఎం రావాలి కానీ హోమ్ వస్తున్నాడు ఏంటి? సీఎంకి తీరిక లేదా, మా అవసరం లేదా? అది ఏం లేదు రాజప్ప, అర్జెంట్ మీటింగ్ ఉంటేనో ఆగిపోయారు. మీ నాన్నని కోల్పోవడం పార్టీకి మా అందరికీ తీరని లోటు రాజప్ప. నువ్వేం దిగులు పడకు, పార్టీ నీకు అండగా ఉంటుంది. వ్యాపారాలు చేసుకుంటావో కాంట్రాక్టులు చేసుకుంటావో నీ ఇష్టం, నీకేం కావాలన్నా అడుగు. పై ఎలక్షన్స్ ఎప్పుడు? మన పార్టీ ఎమ్మెల్యే నాగప్ప అకాల మరణంతో బై ఎలక్షన్లు రాబోతున్నాయి. అక్కడ నాగప్ప కొడుకు రాజప్ప మన పార్టీ టికెట్ ఆశిస్తున్నాడు. తండ్రి పోతే కొడుకు, మొగడు పోతే పిల్లానికి టికెట్లు ఇచ్చుకుంటూ పోతే కష్టపడే కార్యకర్తలు నాయకులు అయ్యేది ఎప్పుడు? అయినా అక్కడ నాగప్ప చచ్చిపోయాడని జనాల్లో సానుభూతి లేదు, అందరు సంబరాలు చేసుకుంటున్నారు. అవును సార్, తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆ రాజప్ప చేసే అరాచకాలకి మా చర్లలో మనకొక్క ఓటు కూడా పడదు. మా చర్లలో మన రాఘవయ్య గారు పార్టీకి దూరంగా ఉన్న ప్రజలకు దగ్గరగా ఉన్న నాయకుడు. ఆయనకి టికెట్ ఇస్తే మనకీ సీటు దక్కుతుంది, పార్టీకి ప్రతిష్ట పెరుగుతుంది. దయచేసి ఆయనకి టికెట్ ఇవ్వండి. ఈ సీఎం ఒకడు మంచి న్యూస్ అయితే ఆయన చెప్తాడు, బ్యాడ్ న్యూస్ అయితే మనల్ని చెప్పమంటాడు. రాజప్ప, ఈ బై ఎలక్షన్లో ఎవరికి టికెట్ ఇవ్వాలా అని పార్టీ మీటింగ్లో చర్చ పెట్టారు. నేను నీకే ఇవ్వాలని గట్టిగా పట్టుబట్టాను, కానీ ఈసారి రాఘవయ్య గారికి అవకాశం ఇవ్వాలని పార్టీ తీర్మానించింది. ఏంటి మినిస్టర్, మా నాన్న పోయాక రూలింగ్ పార్టీలో రూల్స్ మార్చారా ఏంటి? మీరు చెప్పాల్సింది చెప్పారు, విన్నా. నేను చెయ్యాల్సింది చేస్తాను, చూడండి. ఇన్నాటికి మీరందరూ ఇలా బయటకు వచ్చి మాకు మద్దతు ఇస్తున్నందుకు మీ అందరికీ మా కృతజ్ఞతలు. నాకు అధికారం లేకపోయినా నేనెప్పుడూ మీతోనే ఉన్నాను, ఉంటాను కూడా. కాకపోతే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో నాలాంటి నెమ్మదస్తులు కాదు, దూసుకెళ్లే యువకులు కావాలి. అందుకే మా అబ్బాయి సూర్యం బాబుని నిలబెడుతున్నాను. రాజ్యం మీదైంది అనుకున్నారా? ఈ రాజప్ప ఉన్నాడన్న విషయం గుర్తులేదా, మర్చిపోయారా?
టికెట్టిస్తే థియేటర్ కలిసి సినిమా చూడాలి కానీ ఎలక్షన్లో పోటీ చేస్తే ఎట్లా? నాకు ఎదురు తిరిగిన ఈ జనానికి ఎదురొచ్చిన ఈ రాజప్ప అంటే ఏంటో తెలియాలి. నీ బతుకుల్లో వెలుగులు నింపుదాం అనుకున్న సూర్యుడు ఉదయించకుండానే అస్తమించాడు. ఇప్పుడు ఈ చచ్చిన శవానికి ఓటేస్తారో ఇక ముందు ఓటేసి శవాలవుతారో తేల్చుకోండి. ఇక నుంచి మార్చిలలో ఎలక్షన్స్ ఉండవు, ఓటింగ్ జరగదు. ఇంకా బోనివ్వలేదా? నేను చెయ్యనా? హూ ఆర్ యు? ఈ రోజుల్లో పరిచయాలతో పని లేదు బేబీ, ఫ్రెష్గా కనిపిస్తే పూసేయడమే. అమ్మాయిల మధ్య పొడి బట్టల కన్నా తడి బట్టలోనే అందంగా కనిపిస్తున్నారు. వా, పేరుకు తగ్గట్టు దీని బాడీ మొత్తం నిధిలా ఉందిరా, దోచుకోవాలనిపిస్తుంది. యూర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. హో సిద్ధు, వాడెవడు? బాడీగార్డా? కాదు, దీని బాయ్ ఫ్రెండ్. ఓ, హీరోనా? అయితే నువ్వు పిలిస్తే ఏముంటది? సబ్బగా ఉంటది. అదే నేను పిలిస్తే మజాగా ఉంటది. సిద్ధు, నానా సిద్ధు. మాట్లాడకూడతారు, నేను కొట్టి మాట్లాడతా. అందులోను అమ్మాయిల విషయానికి వస్తే మాత్రం ఇదిగో ఇలా ఉంటది. నీకు చాలా ఎక్కువరా? అవునరా, ఎక్కువే. నాకు బాగా జీబీ ఎక్కువ. రేయ్, జీబీ అంటే నువ్వనుకుంటుంది కాదు రోయ్, గర్ల్స్ బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. వీడు హీరోని ఫిక్స్ అయిపోయాడు రా, మనం కూడా విలన్లని ఫిక్స్ అయిపోతే బెటర్. ఎప్పుడు హీరోడే గెలవర్రా, అప్పుడప్పుడు విలన్లు కూడా గెలుస్తారు. ముట్టుకుంటానన్న వాళ్ళని కొట్టావు, బాగుందిరా. మరి నిన్ను ముట్టుకోమన్నా ముట్టుకోవు, ఎలారా? ఒసే, మళ్ళీ మొదలెట్టావా? నీకు దన్నమే, పద పద పాలిటైంది. పేరేవరా ఫిక్స్ చేసింది? సారీ సార్. క్యాప్షన్ ఏదిరా? డెబ్యూ డైరెక్టర్ సార్, క్యాచ్ చేయలేకపోయా. ఇప్పుడు చూడండి సార్, ఈగో ఒక బాప్ కొత్తగా ఉంది. ఐ లైక్ యూ. క్లేరి 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 క్లేరి
ఏంటి ఆనందం లేదా? ఆపకుండా ఆ బుక్ని ఓ తెగ తినేస్తున్నావు. ఇది బుక్ చదివితే మన కోసం కాదుగా. నీలాంటి వాడు పక్కింట్లో ఉన్నప్పుడు ఇలాంటి బుక్స్ చాలా అవసరం. ఏం స్వాతి, పక్క పక్కన ఉన్న వాళ్ళం ఈస్ట్ వెస్ట్ లా కలిసి మెలిసి ఉండాలి కానీ విడిపోయిన స్టేట్స్ లా సెటైర్ వేసుకోవడం ఏంటమ్మా? నువ్వు మాట్లాడేది ఏం అర్థం కావట్లా. నేనేం మాట్లాడలేదే. నేను నోట్తో మాట్లాడితే నువ్వు నీ కళ్ళతో మాట్లాడుతున్నావు కదా. దూరంగా ఉండి కనిపెట్టలేదు, దగ్గర రానా? ఎప్పుడు ఇదే గోళ, వేరే పనేం లేదా? హలో హలో, ఇక్కడ ఐఏఎస్ అమ్మా, ఐఏఎస్. హా తెలుసులే, యువర్ ఆల్వేస్ స్మార్ట్ అని. కాదు, ఐ అండ్ స్వాతి వచ్చేస్తున్నా. నువ్వు వస్తే నేను అరుస్తా. ఏది అరు చూస్తా. ఏంటిది నేను అరుస్తా? ఏది అరు? నేను అరుస్తాను. ఒత్తు అరువు. బాబా పొద్దున్ లేస్తే చాలు పద్ధతులని ప్రవచనాలని చెప్తాడా ముసలోడు? ఇలా గోడలు దూకి రావడం పద్ధతి? అమ్మాయిలు కనబడుతున్నారు ఆ మోతలో దూకేయడమే? ఇలాంటి మదం పట్టిన మగాల మధ్యలో ఒక అమాయకురాలని ఆడది ఇలా బతుకుతుందిరా? బయట ఉంటే భయం అని ఇల్లు అంటే సేఫ్ అని ఇంట్లో పెడితే ఇంట్లో వదులు మింగేయడం చూస్తారా మీరు? ఇలాంటి ఊరని ఊరికే వదలకూడదురా, ఊరి నడిపొట్లో ఊరి తీయాలి. ఇలా చేస్తే ఆ గురుగారు ఇచ్చే బిడ్డకి నా క్యారెక్టర్ బేడైపోద్ది. అందులో కొత్తగా అవడానికి ఏముంది? అంటే నా క్యారెక్టర్ బేడా? అయితే నిజంగానే వస్తా. నేను నిజంగానే అరుస్తా. అది చూస్తా. ఇది కరెక్ట్ కాదు, ఎవరైనా చూస్తే బాగోదు. అంటే ఎవరు చూడకపోతే ఓకేనా? నా కోసమే నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, ఇప్పుడు నీ కోసం నేను వస్తే వద్దంటారేంటి? ఏంటి ఇది? బయట ఉంటే ఎవడో కెలుపుతారా, నిన్ను ఇంట్లో పెడితే నువ్వు ఇంట్లోనే కాల్ చేస్తావా? నీ అవతారం చూసి అమాయకురాలు అనుకున్నాను కదే. పొట్టి బట్టలు వేసుకున్న అమ్మాయిలు కదా, నిండు బట్టలు వేసుకున్న నువ్వే డేంజర్ లో ఉన్నావు. నీలాంటి వాళ్ళే కదే కనబడ్డ ప్రతి అబ్బాయికి జరాలిస్తూ వీడు ముసలోడు అవ్వకూడదే, వీడు ముసలోడు అవ్వకూడదే అని వాళ్ళ మాటగాళ్ళని మంట కల్పిస్తారు. మీ ఇంట్లో వాళ్ళు నేనేం చెప్పాలి? మా ఇంటి పరివేం కావాలి? చచ్చాయి, ఇంకా ఎంతసేపు ఊహలో ఉంటావరా? ఇలా చేస్తే ఇన్నోసెంట్ అయినా నీ క్యారెక్టర్ బ్యాడ్ అయిపోద్ది. అందుకే ఎవరం బ్యాడ్ అవ్వకుండా ఉండాలంటే నువ్వు సైలెంట్ గా అక్కడే ఉండడం బెటర్. సరే, నువ్వు బుక్ చేయడం మా పేరు రెస్ట్ తీసుకో. నెక్స్ట్ టైం చేయాలో నేను ప్లాన్ చేస్తా. ఓకే, గుడ్ నైట్, బాయ్. మళ్ళీ జాక్పాట్ మిస్ అయింది, 30,000 బొక్క. ఏంటండి మళ్ళీ ఓడిపోయారా? డబ్బులు పోయాయా? నేను ఎప్పుడైనా ఓడిపోయే మాసం డబ్బులు పెట్టానా? మనమే గెలిచాం. అబ్బా, అయితే నాకు కొత్త ఫోన్ కొనిస్తారుగా. నేను ఎప్పుడైనా మాట చెప్పారా? ఈ ఎక్స్ట్రా ఖర్చు ఒకటి. ఖర్చు అంటే గుర్తొచ్చింది, మన బంటిగాడి స్కూల్ ఫీజు కట్టాలి. బంటిగాడు ఎక్కడ? పక్కింట్లో ఉన్నాడు. అది పక్కింటి కట్టమను. మన పిల్లోడి ఫీజు పక్కింటి ఎందుకు కడతారు? అదేనండి, మన పిల్లోడి ఫీజు పక్కింటి వాళ్ళు ఎందుకు కడతారు? మన పిల్లోడే పుట్టింది ఇంట్లోనే, పెరిగిందంతా ఆ కొంపలే కదా, అలాగే కట్టమను. మ్యాచ్ బుక్క మళ్ళీ ఫీజు బుక్క. పిల్లలు అన్నాక ఇరిగింటికి పొరిగింటికి వెళ్ళకుండా ఉంటారా ఏంటి? ఆ వెళ్తారు, ఈయన ఎంటేసుకుని బయటకు వెళ్తే మీ పక్కింటి అబ్బాయా నన్ను అడుగుతున్నారు. సచ్చి చెడే మనం కంటే స్టాంపులు అలేసుకుంటున్నారు. అదేం లాజిక్ అండి? లాజిక్ కాదు, పదేళ్ళు కంటిన్యూస్ గా ఒకే ఇంట్లో అద్దెకుంటే ఆయన వాళ్ళ సొంతం అవుతుంది. నేను ఇల్లు అడగట్లేదు కదా, జస్ట్ ఫీజు కట్టమంటున్నా, దట్స్ ఆల్సో ఎ ప్రాబ్లం. కర్మ కర్మ వచ్చేస్తున్నా ఈ నీగోతో. ఏమైంది అక్క? నా కర్మ వీడు అర్థం పద్దంలే నీగోతో నాకు నరకం చూపిస్తున్నాడు. ఏమే కాఫీ? ఆ తెస్తున్నా, ఇదిగో ఈ కాఫీ తీసుకెళ్లి ఆయన మోహన్ కొట్టు. ఓకే, కొట్టమంటే నిజంగానే కొట్టావు, ఇచ్చిరా. తెలుసులే అక్క. కేటిక శర్మ బాబా కాఫీ. దాని దెబ్బ నువ్వు తెచ్చావంటి, తనకి బాగా కండ పట్టింది, వెళ్ళి కరిగించి వస్తా. ఇవన్నీ ఓపెన్ కిచెన్ లోనే, క్లోజ్ రూమ్ లో ఏమి తీసుకురా. ఎంతసేపు అక్కడే కూర్చోవాలి, నువ్వు కూర్చో. ఏమే కాఫీ తీసుకురా. ఎవరు తెస్తే ఏంటి బాబా? నీకు అర్థం కాదు, ఈగో ఇష్యూస్ అవి. ఒకరోజు ట్యూషన్ చెప్తాను. చెప్పు, లిప్స్టిక్ పెట్టావా? లిప్స్టిక్? లేదండి. నా బర్త్డేకి ఆనివర్సరీకి తప్ప లిప్స్టిక్ పెట్టదని చెప్పానా? మరి మిగతా రోజులు చాప్స్టిక్ పెట్టమను. దాని పెదాలు పగిపోతే నేరేగా సఫర్ అయ్యింది. తుడుచుకో పెట్లతోటి. ఓ ముద్దు లేదు ముచ్చలేదు, లిప్స్టిక్ మాత్రం పెడతాను. వెళ్ళి లోపలికి. ఇట్లా అయితే బాబా మీతో ఒక విషయం మాట్లాడాలి. బాబాయ్ నా దేవుడు, టాటూ కావాలా? ప్లీజ్ బాబా చెప్పేది విను. చెప్పు.
నాకు మొన్నొక్కడు బీచ్ లో తగిలాడు. నేను చెప్పలే వైజాగ్ యావరేజ్ ఫేషియల్ కూడా వదలరని. అదేంటి ఇప్పుడు? నేను ఆడికి నచ్చానంట, నేను ఎక్కడుంటే అక్కడికి వస్తానని ఛాలెంజ్ చేశాడు. డెఫినెట్ గా ఓడిపోతాడు. ఇక్కడ రాలేడనేగా నిన్ను అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. ప్రాబ్లం ఇక్కడే బావా, వాడు వచ్చేస్తున్నాడు. అదంత ఈజీ కాదు. మన కాలనీలోకి ఎంటర్ అవ్వాలంటే ఆధార్ కార్డు ఒథెంటికేషన్ కావాలి, నా ఫోన్ కి ఓటీపీ రావాలి. వాడు మన మేడ కాదు కదా, ప్రహరి గోడ కూడా తాకలేడు. అయ్యో, వాడు గోడ తాకకుండా దూకేసి వస్తున్నాడు. ఎవడాడు? మన పక్కిని సిద్ధు. అమ్మ సిద్ధుగా, అక్కడ తాతో స్లైడింగ్, ఇక్కడ దీంతో పారాగ్లైడింగ్. నేను ఇంటెలిజెంట్ కాబట్టి ఇమీడియట్ గా ఫస్ట్ కట్టేశాను. నువ్వేం టెన్షన్ పడదు, వాడు నిన్ను టచ్ చేసిన పట్టించుకోను కానీ వాడు ఈగోని టచ్ చేశాడు. సో నీకు వాడి వల్ల కాదు కదా, ఎవడి వల్ల ప్రాబ్లం రాదు, రానివ్వను.